ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంగ్లీష్ మనకు బాగా రావాలంటే ఈ పదాలు మనం నేర్చుకొని వాడడం ప్రారంభించాలి ఎలా సమ్టైమ్స్ కొన్నిసార్లు ఆల్వేస్ ఎల్లప్పుడూ నెవర్ ఎప్పుడూ కాదు రేర్లీ అరుదుగా హౌ లాంగ్ ఎంత కాలం అంటే ఎంత సమయం ఆఫన్ తరచుగా వెరీ ఆఫన్ చాలా తరచుగా హాఫన్ ఎంత తరచుగా హౌ ఫార్ ఎంత దూరం డైలీ అంటే రోజు ఎవ్రీడే ప్రతిరోజు రెండు సమానమే వీక్లీ వన్స్ వారానికి ఒకసారి వీక్లీ ట్వైస్ అంటే వారానికి రెండు సార్లు సెవెన్ డేస్ అనే వీక్ అంటే ఆల్మోస్ట్ ఆల్ వారం అంతా వీక్లీ ట్వైస్ వారం రెండు సార్లు వీక్లీ త్రైస్ అంటే వారానికి మూడు సార్లు వన్స్ ఒకసారి ట్వైస్ రెండు సార్లు త్రైస్ మూడు సార్లు ఎస్టడే నిన్న ఎగో క్రితం లాంగ్ ఎగో చాలా కాలం క్రితం లాంగ్ లాంగ్ ఎగో ఇంకా పూర్వం అన్నమాట టుమారో రేపు డే ఆఫ్టర్ టుమారో ఎల్లుండి డే బిఫోర్ ఎస్టర్డే మొన్న చూద్దాం ఇప్పుడు ఎలా వాడాలో సమ్ టైమ్స్ సమ్ టైమ్స్ ఏంటండి కొన్నిసార్లు ఐ మీట్ మై ఫ్రెండ్స్ సమ్ టైమ్స్ కొన్నిసార్లు నా ఫ్రెండ్స్ నేను కలుస్తాను ఆల్వేస్ ఐ ఆల్వేస్ స్పీక్ ఇంగ్లీష్ నేను ఎల్లప్పుడూ ఇంగ్లీష్ మాట్లాడతాను షీ ఆల్వేస్ గోస్ టు పబ్స్ ఆమె ఎల్లప్పుడు పబ్స్కి వెళ్తుంది ఈ ఆల్వేస్ స్పీక్స్ తమిళ్ అతను ఎల్లప్పుడు తమిళ్ మాట్లాడతాడు షీ ఆల్వేస్ వేర్స్ శారీ ఆమె ఎల్లప్పుడు శారీనే కట్టుకుంటుంది ఈ ఆల్వేస్ గోస్ టు ట్యాంక్ బండ్ అతను ఎల్లప్పుడు ట్యాంక్ బండ్కే వెళ్తాడు అంటే ఆల్వేస్ ఎల్లప్పుడు నెవర్ ఎప్పుడు కాదు ఐ నెవర్ స్మోక్ నేను ఎప్పుడు స్మోక్ చేయను షీ నెవర్ డ్రింక్స్ ఆమె ఎప్పుడు డ్రింక్ చేయదు ఈ నెవర్ స్పీక్స్ తమిళ్ అతను ఎప్పుడు తమిళ్ మాట్లాడాడు షీ నెవర్ స్పీక్స్ తెలుగు ఆమె తెలుగు ఎప్పుడు మాట్లాడదు ఈ నెవర్ గోస్ట్ ఢిల్లీ అతను ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళడు ఈ నెవర్ టెన్స్ లైస్ అతను ఎప్పుడు అబద్ధాలు మాట్లాడాడు షీ నెవర్ టెల్స్ ట్రూత్ ఆమె ఎప్పుడు నిజం చెప్పదు అంటే నెవర్ అంటే ఏంటి ఎప్పుడూ కాదు దానికి ఆపోజిట్ ఏంటి ఆల్వేస్ రేర్లీ అంటే అరుదుగా ఐ రేర్లీ గో టు బార్స్ నేను ఎప్పుడో అరుదుగా బార్కి వెళ్తాను షీ రేర్లీ కమ్స్ హియర్ ఆమె ఎప్పుడో ఇక్కడికి వస్తుంది ఎప్పుడో ఒకసారి హౌ లాంగ్ అంటే ఎంత కాలంగా అంటే ఎంత సమయం హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ బై బస్ ఫ్రమ్ హియర్ టు హైదరాబాద్ అంటే ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది హౌ లాంగ్ అవలాంగ్ డస్ ఇట్ టేక్ బై ట్రైన్ ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ అంటే ఢిల్లీకి వెళ్ళడానికి ట్రైన్లో మీకు ఎంత సమయం పడుతుంది అవలాంగ్ అంటే ఏంటి సమయం హౌ లాంగ్ అంటే ఎంతసేపు ఆఫన్ తరచుగా షీ ఆఫాన్ గోస్ టు పబ్స్ ఆమె తరచుగా పబ్స్కి వెళ్తుంది ఈ ఆఫన్ స్పీక్స్ ఇంగ్లీష్ అతను తరచుగా ఇంగ్లీష్ మాట్లాడతాడు దే ఆఫన్ మీట్ వాళ్ళు వాళ్ళు తరచుగా కలుస్తారు వెరీ ఆఫన్ చాలా తరచుగా ఈ స్మోక్స్ వెరీ ఆఫన్ అతను చాలా తరచుగా స్మోక్ చేస్తాడు షీ డ్రింక్స్ వెరీ ఆఫన్ ఆమె చాలా తరచుగా డ్రింక్ చేస్తుంది షీ షి గోస్ టు ఢిల్లీ వెరీ ఆఫన్ ఆమె చాలా తరచుగా ఢిల్లీకి వెళ్తుంది ఈ స్పీక్స్ ఇంగ్లీష్ వెరీ ఆఫన్ చాలా తరచుగా అతను ఇంగ్లీష్ మాట్లాడతాడు ఆఫన్ ఎంత ఎంత తరచుగా ఆఫన్ షీ స్పీక్స్ తమిళ్ ఎంత తరచుగా ఆమె తమిళ్ మాట్లాడుతుంది హవ్ ఆఫన్ ఈ గోస్ట్ ఢిల్లీ ఎంత తరచుగా అతను ఢిల్లీకి వెళ్తాడు హౌ ఫార్ అంటే ఎంత దూరం హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ ఇయర్ టు స్టేషన్ అంటే ఎంత దూరం ఇక్కడ నుంచి స్టేషన్ ఎంత దూరం హౌ ఫార్ ఇజ్ ఇట్ ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ హైదరాబాద్ టు ఢిల్లీ ఎంత దూరం హౌ ఫార్ ఇజ్ ఇట్ ఫ్రమ్ ఇయర్ టు బస్ స్టాండ్ ఇక్కడ నుంచి బస్ స్టాండ్ ఎంత దూరం హౌ ఫార్ డైలీ అంటే రోజు ఐ గెట్ అట్ సిక్స్ ఐఎం డైలీ నేను రోజు సిక్స్ లెగిస్తాను షీ గోస్ టు స్కూల్ డైలీ ఆమె రోజు స్కూల్కి వెళ్తుంది ఈ రీడ్స్ న్యూస్ పేపర్ డైలీ అతను రోజు న్యూస్ పేపర్ చదువుతాడు టుమారో అంటే రేపు ఇది ఫ్యూచర్ ఐ విల్ గో టు ఢిల్లీ టుమారో రెండు ఢిల్లీకి వెళ్తాను షివిల్ కమ్యట్ టుమారో ఆమె రేపు ఇక్కడికి వస్తుంది డే ఆఫ్టర్ టుమారో ఐ విల్ గో టు టెంపుల్ డే ఆఫ్టర్ టుమారో నేను ఎల్లుండి గుడికి వెళ్తాను షివిల్ గో టు చర్చ్ డే ఆఫ్టర్ టుమారో సండే ఆమె చర్చ్కి వెళ్తుంది ఎల్లుండి ఈరోజు ఫ్రైడే కనుక ఎవ్రీ డే ప్రతిరోజు ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే నేను రోజు న్యూస్ పేపర్ చదువుతాను షీ వాచెస్ సీరియల్స్ ఎవ్రీ డే ఆమె రోజు సీరియల్స్ చూస్తుంది వీక్లీ వన్స్ ఐ గో టు సినిమా వీక్లీ వన్స్ వన్స్ ఇన్ వారంగ రెండు సార్లు ఐ వాచ్ సీరియల్స్ వీక్లీ ట్వైస్ లేదంటే ఐ వాచ్ సీరియల్స్ ట్వైస్ ఇన్ వీక్ ఎక్స్టర్డే అంటే నిన్న ఐ టు వెంట సినిమాటే నేను నిన్న సినిమాకి వెళ్ళాను మెట్ మీ ఎస్టర్డే ఎవరికి కలిసింది ఎగో 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 ఐ మెట్ మై ఫ్రెండ్ లాంగ్ లాంగ్ ఒక కథ చెప్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ లాంగ్ ఎగో ద కింగ్ కాల్ దశరథ ఈ రూల్ అయోధ్య అంటే చాలా కాలం క్రితం మీకు అర్థమైందనుకుంటాను చూడండి ఈ పదాలు మళ్ళీ వాడదాం సమ్టైమ్స్ రాధా మీట్స్ మీ సమ్ టైమ్స్ సమ్ టైమ్స్ ఐ డ్రింక్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఆల్వేస్ షీ ఆల్వేస్ స్పీక్స్ తమిళ్ ఆమె ఎల్లప్పుడూ తమిళే మాట్లాడుతుంది నెవర్ ఐ నెవర్ స్మోక్ నేను ఎప్పుడు స్మోక్ చేయను షీ నెవర్ కమ్స్ ఇయర్ ఆమె ఇక్కడికి ఎప్పుడు రాదు ఈ నెవర్ గోస్ టు ఢిల్లీ అతను ఢిల్లీకి ఎప్పుడూ వెళ్తాడు వెళ్ళడు రేర్లీ ఐ రేర్లీ డ్రింక్స్ ఐ రేర్లీ డ్రింక్ కాఫీ నేను అరుదుగా కాఫీ తాగుతాను షీ రేర్లీ గోస్ టు ట్యాంక్ బండ్ ఆమె అరుదుగా ట్యాంక్ బండ్కి వెళ్తుంది హౌ లాంగ్ అంటే ఎంత సమయం హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ బై బస్ ఫ్రమ్ హియర్ టు కరీంనగర్ అంటే ఇక్కడ నుంచి బస్ లో కరీంనగర్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది హౌ లాంగ్ హౌ లాంగ్ హ్యావ్ బీన్ హియర్ మీరు ఎంత కాలంగా ఇక్కడ ఉన్నారు హౌ లాంగ్ హ్యాష్ బీన్ హియర్ ఆమె కూడా ఎంత కాలంగా ఉంది హౌ లాంగ్ హ్యావీ బీన్ ఇన్ హైదరాబాద్ మీరు హైదరాబాద్ లో ఎంత కాలంగా ఉన్నారు ఎంత సమయం హౌ లాంగ్ అంటే హాఫ్ అన్ అంటే తరచుగా ఐ ఆఫ్ డూ మిస్టేక్స్ నేను తరచుగా మిస్టేక్ చేస్తాను రైట్ షీ ఆఫన్ వేర్ శారీ ఆమె తరచుగా శారీ ధరిస్తుంది వెరీ ఆఫన్ ఈ స్మోక్స్ వెరీ ఆఫన్ అతను చాలా తరచుగా స్మోక్ చేస్తాడు షీ ప్లేస్ కార్డ్స్ వెరీ ఆఫన్ ఆమె చాలా తరచుగా కార్డ్స్ ఆడుతుంది ఎంత తరచుగా హరచుగా హన్ డూ యూ స్పీక్ తమిళ్ మీరు తమిళ్ ఎంత తరచుగా మాట్లాడతారు హాఫ్ డూ యూ గో టు పబ్స్ మీరు ఎంత తరచుగా పబ్స్ కెళ్తారు హౌ ఫార్ అంటే ఎంత దూరం హౌ ఫార్ట్ ఫ్రమ్ హియర్ టు స్టేషన్ ఇక్కడ నుంచి స్టేషన్ ఎంత దూరం హౌ ఫార్ ఇజిట్ ఫ్రమ్ ఇయర్ టు ఢిల్లీ ఇక్కడ నుంచి ఢిల్లీ ఎంత దూరం హౌ ఫార్ ఇట్ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ హైదరాబాద్ నుంచి విజయవాడ ఎంత దూరం హౌ ఫార్ అంటే ఏంటి దూరం టుమారో అంటే రేపు షీ విల్ కమ్ ఇయర్ టుమారో ఆమె రేపు ఇక్కడికి వస్తుంది ఈ విల్ గో టు ఢిల్లీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అంటే ఏంటి వచ్చే వారం అని టుమారో అంటే రేపు అని డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండి ఈ విల్ కమ్ ఇయర్ డే ఆఫ్టర్ టుమారో అతని ఇక్కడికి ఎల్లుండి వస్తాడు షీ విల్ గో టు ఢిల్లీ డే ఆఫ్టర్ టుమారో డే అంటే ఎల్లుండి ఢిల్లీకి వెళ్తుంది ఎవ్రీ డే అంటే ప్రతిరోజు మనం ఏం చేస్తాం ప్రతిరోజు వీ వాచ్ టీవీ ప్రోగ్రామ్స్ ఎవ్రీ డే వీక్లీ వన్స్ వారోసారి లేదంటే వన్స్ ఇన్ ఏ వీక్ ఐ గో టు సినిమా వన్స్ ఇన్ ఏ వీక్ షీ గోస్ టు పార్క్ వన్స్ ఇన్ ఏ వీక్ వీక్లీ ట్వైస్ లేదంటే ట్వైస్ ఇన్ ఏ వీక్ ఐ వాచ్ టీవీ ప్రోగ్రామ్స్ ట్వైస్ ఇన్ ఏ వీక్ ఎస్టడే అంటే నిన్న ఐ టు సినిమా ఎస్టడే షీ కేయర్ ఎస్టడే ఎగో క్రితం లాంగ్ ఎగో చాలా కాలం క్రితం లాంగ్ లాంగ్ ఎగో చాలా కాలం క్రితం లాంగ్ లాంగ్ ఎగో కింగ్ తుగ్లక్ ఇన్వైటెడ్ ఇండియా ఇండియమైన అతను దండయాత్ర చేశాడు ఇలాంటి పదాలు మనం రెగ్యులర్ గా మన భాషలో వాడుతున్నాం అనుకోండి మన భాష బాగుంటుంది థ్యాంక్ యూ